ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలని కలుస్తున్నారు. ఈ ఉదయం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ కూడా హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గేని కలిశానని, బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని వైఎస్ షర్మిల తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని షర్మిల చెప్పారు. ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేంద్ర చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల కాంగ్రెస్ పెద్దలను అయితే కలుస్తున్నారు ఒక్కొక్కరిగా, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఇవాళ వారి మధ్య చర్చ కొనసాగుతుందని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న పార్టీలో చేరిన తర్వాత ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా పార్టీ సీనియర్ కేసీ వేణుగోపాల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి మణికం ఠాకూర్ ఇవాళ షర్మిలతో భేటీ అయ్యారు. దీనికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశం మీదనే వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇక షర్మిలకు ఒక కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే ఒక ఊహగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశం మీదనే వీరి మధ్య చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనకు అందిన సమాచారం ప్రకారం కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు సభ్యురాలుగా పంపే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పిసిసిలో ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎందుకంటే మరో రెండు మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం చేయాలంటే షర్మిల యొక్క సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశం మీదనే ఇవాళ వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చిన మనకు తెలుస్తుంది. మరోవైపు షర్మిల కూడా ఇదే అంశం మీద స్పందించినట్టు మనకు తెలుస్తుంది. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా ఖచ్చితంగా వాటి నిర్వహిస్తాను, ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనే అంశం మీదనే ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా షర్మిల చెప్పారు. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అందుకే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది అనేటువంటి వార్తల నేపథ్యంలో దానికి బలోపేతం చేయాలంటే ఒక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కావాలని చెప్పేసి ఇప్పటికే ఢిల్లీ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో షర్మిలను సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో ఆమెకి కాంగ్రెస్ కండువా కప్పారు. అయితే ప్రచారం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి బాధ్యతలు ఉండాలి, ఎవరెవరు అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండి, ఇలాంటి అన్ని అంశాల మీద కూడా వారి మధ్య కులకుషకంగా చర్చకు వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆమెని. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.